జగతర్తర్త నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ మార్చి నెల మాస ఫలితాలు మనకు ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలియజేస్తున్నాను ముందుగా వారికి మేషరాశి వారికి ఈ మార్చి నెల మాస ఫలితాలలో మేషరాశివారు ఈ మాస ప్రారంభం నుంచి చాలా పట్టుదలతో కృషి చేస్తూ అనుకున్న కార్యాలు సాధించాలని వారి లక్ష్యం నెరవేర్చే వరకు విశ్రమించరాదనే పట్టుదలతో కుటుంబ సభ్యులను గాని సన్నిహితులను కానీ సాంఘిక జీవనంలో ఎదురయ్యే సమస్యలను కానీ అన్నిటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతగా ఉన్నట్టుగా ఉంటారు అలా పనులు చేస్తుంటారు మేషరాశి వారికి ఈ మాసంలో రెండు ప్రధానమైన మార్పులు రాబోతున్నాయి ఆ ప్రధానమైన మార్పులలో ఒకటి ఈ నెల ఏడవ తేదీ కానీ ఇరవై మూడు ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీలో కానీ వచ్చే అవకాశాలు సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి వారు ఈ మాస ప్రారంభంలో కన్నా మాసాంతంలో కొద్దిగా శ్రమ అధికంగా ఉంటుంది అధికమైన ఖర్చులు ఉంటాయి అయినా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక మొండి ధైర్యం మాత్రం వీళ్ళకు బాగా కలుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి ఈ మాసంలో పదిహేనవ తేదీ నుంచి కొంతవరకు సంతాన పరంగా అంటే మీ యొక్క సంతానము అభివృద్ధి చెందినటువంటి సంతానము విదేశీయానాలకు గాని లేదా ఇతరత్ర ఉద్యోగరీత్యా కానీ కాస్త మీ నుంచి దూరం అయ్యే అవకాశాలున్నాయి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య లక్షణాలు కూడా కొంత మార్పులు చేర్పులతో ఉండే అవకాశాలున్నాయి మరి మేషరాశిలో ప్రధానంగా అశ్వని నక్షత్ర జాతకులు ఈ మాస ప్రారంభం నుండి ఏడవ తేదీ వరకు సౌఖ్యాన్ని అనుభవించే అవకాశాలు ధన ఆదాయాలు ఇతరత్ర బాగా ఉంటుంది తదనంతరం ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీ నుంచి మాసాంతం వరకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల మీద ఆసక్తి వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అధికంగా వారు మీరు ఆశించే ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కొంతమందికి అధికార పూర్వకంగా అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కూడా ఉంటాయి దాంతోపాటు కొంత సాంఘిక జీవనంలో పలుకుబడి సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్య లక్షణాల మీద కొంత ప్రభావం వ్యతిరేకంగా చూపిస్తున్నది కాబట్టి అశ్వని నక్షత్ర జాతకులు ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ వహించాలి అని సూచన తెలియజేస్తున్నది అదేవిధంగా భరణీ నక్షత్ర జాతకులకు ఈ మాస ప్రారంభం నుంచి ఏడవ తేదీ వరకు కాస్త వైరుధ్యంతో కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ లేదా మీరు పనిచేసే రంగాలలో పై అధికారులతో కానీ కొంత వ్యతిరేక్తంగా అదేవిధంగా శారీరక ఆరోగ్యాల విషయంలో కూడా కొంత లోపంగా కనిపిస్తున్నది తదనంతరం ఈ మాసాంతం వరకు కూడా మీరు సమయస్ఫూర్తిగా పరిస్థితులకు అనుసరిస్తూ అంటే చక్కబెడుతూ పరిస్థితులకు అనుకూలంగా కొంతవరకు సౌఖ్య పడడానికి ఎక్కువ ఉన్నాయి మరి దాని ప్రకారంగా భరణీ నక్షత్ర జాతకులకు ఈ మాస ఫలితాలలో చాలా సౌఖ్యాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయనే చెప్పవచ్చు అదేవిధంగా వివాహము కాని వ్యక్తులకు వివాహ సంకల్పాలు కానీ యోగ్యత కానీ లేదా వివాహం జరగడం కానీ శుభ పరిణామాలు ఉన్నాయి ఉద్యోగ లక్షణాలు కూడా ఉద్యోగాన్ని ఆర్థించే అవకాశాలు కూడా ఉన్నాయి కృతిక నక్షత్ర జాతకులకు ఈ మాస ప్రారంభం నుంచి ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ప్రభావాలు కొంతవరకు మార్పు వచ్చి మీ ఆరోగ్యం చక్కబడే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఔషధాల మార్పులు గాని కొంతవరకు చికిత్సాపరమైన విధానాలకు మరి మీరు అనుసరించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా హృదయ సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళకు కూడా కొంత మార్పులు వచ్చే అవకాశాలున్నాయి అత్యధికంగా ఆరోగ్యపరంగా కొంత ద్రవ్యం ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి తదనంతరం ఈ మాసాంతం వరకు మీరు ఫలితాలన్నీ కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఈ విధంగా మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని భరణి కృతికా నక్షత్ర జాతకులకు మరి వారి వారి శక్తి అనుసారంగా ఆ నక్షత్రానుసారంగా ఫలితాలు వివరించాం సమిష్టి ఫలితాలలో మేషరాశి వారికి అత్యధికంగా శ్రమతో కూడిన విజయ సాధన ఉంది మరి వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత ఆలోచించాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు అపవాదాలు పొందే అవకాశాలున్నా మీకు శత్రువులపై విజయం సాధించే అవకాశాలున్నాయి నిర్మాణాత్మక రంగాలలో కానీ అధికార రంగాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఉద్యోగంలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు కూడా మేషరాశి వారికి ఈ మాస ఫలితాలలో అత్యధికంగా కనిపిస్తున్నది ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారు ఈ మాసంలో రాబోతున్నటువంటి ప్రథమ వారంలో ఉన్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా మీరు ఉపవాస దీక్షలు శివార్చనలు అత్యధికంగా ఆ శివ సంబంధము కానీ గణపతి సంబంధం కానీ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనాలు పూజలు పారాయణాలు లేదా మంత్ర జపాలు ఏవి మీరు చేసుకున్నా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండాలి కోపతాపాలను అయినంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక